కళాశ్రీ కేశవ ట్రస్టులోనికి సుస్వాగతం. ఈరోజు ఇక్కడున్న దేవతామూర్తులను గురించి ఒక ముఖ్యమైన విశేషం మీకందరికీ తెలియచేయాలనుకుంటున్నాను. అనేక మంది శిష్యగణం, ఎన్ఆర్ఐలు కానివ్వండి, మినిస్టర్స్ కానివ్వండి, ప్రముఖులు కానివ్వండి, వ్యాపారవేత్తలు కానివ్వండి, హైదరాబాద్కు వచ్చిన వెంటనే మొట్టమొదట వారు వారి ఇంటికి వెళ్లకుండా సరాసరి ఇక్కడికి రావటము, ఇక్కడున్న తల్లి చండి చాముండేశ్వరిని దర్శించుకొని వెళ్ళటము, పసుపు కుంకుమలు అందుకొని వారి ఇంట ఉన్న దోషములన్నింటినీ తొలగించమని ప్రార్థించుకొని ఆశీస్సులు అందుకొని వెళ్తుంటారు. ఎక్కడ దేవాలయాలు లేవా, లేకుంటే ఇదొక్కటే ప్రత్యేకమైన ఆకర్షణ కలిగిన విగ్రహమా, ఏంటన్నది దానికి ఒక చిన్న ఉదాహరణ, ఒక ఉదంతం మీకు తెలియచేయాలి. అదేంటయ్యా అంటే, నేను ఉపాసన చేసేది నా నక్షత్ర జన్మయోగిని. 27 నక్షత్రాలకి ఒక్కొక్క యోగిని అన్నది ఉంది, అది సిద్ధ రహస్యం. అటువంటి సిద్ధయోగిని ఉపాసన నేను మా తండ్రి గారి వద్ద నుండి తీసుకోవటం జరిగింది. చాముండేశ్వరి అమ్మవారిని నువ్వు ధ్యానించుకొని మంత్రోపదేశం ఆయన చేస్తే, ఆ మంత్రోపదేశంతోనే ఆ తల్లిని ఉపాసన చేస్తూ వస్తున్నాను. కానీ ఎందుకనో విచిత్రం ఏంటంటే, 50 ఏళ్ల వరకు ఆ అమ్మవారి చిత్రం చిత్రించలేకపోయాను. కొన్ని లక్షల చిత్రాలను చిత్రించగలిగిన ఈ హస్తము అమ్మవారిని ఎందుకు చిత్రీకరించలేకపోయింది అన్నది పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. అనేక విగ్రహాల్ని చేయించాను, రాతిలో కానివ్వండి, మెటల్లో కానివ్వండి, వుడ్లో కానివ్వండి, ఇలా అనేక రకాల్లో చేయించాను. కానీ ఒక్క చాముండేశ్వరి మాత్రం ఎందుకనో ఆ రూపం చిత్రించలేకపోవటము, వేయబోతే ఆటంకాలు కలగటము, ఆ విగ్రహం ఆర్డర్ ఇచ్చినా అది నాకు ఆ శిల్పి నుండి అందుకోలేకపోవటం, ఇన్ని ఆటంకాలు ఏదో కలిగాయి. దానికి బలమైన కారణం వెనక ఏదో ఉంది, ఆ అమ్మవారే ఒకరోజు వెతుక్కుంటూ రావచ్చేమో అనే ఆశ ఉండేది లోపల. అటువంటిది ఒక శిల్పి, గురువుగారు నేను అన్ని దేవాలయాల్లోకి వెళ్ళి అమ్మవారిని అక్కడ దింపేద్దాము, బరువు దించేసుకుందామని ప్రయత్నం చేశాను, ఏ చెట్టు కింద అయినా వదిలేద్దామని ప్రయత్నం చేశాను, ఏ నదీ తీరంలో మెట్ల దగ్గర అయినా వదిలేద్దామని ప్రయత్నం చేశాను, కానీ అమ్మవారు నన్ను కాలు ముందుకు పెట్టనివ్వలేదు. ఎవరో నన్ను బలంగా ఒక అదృశ్య శక్తి వెనక్కి గుంజుతున్నట్టయింది. ఏదో ఒక విశేషం ఉంది, ఎక్కడ పెట్టాలి అంటుంటే మీరు తప్ప నాకెవ్వరూ కనిపించలేదు. కళాశ్రీ ఆర్ట్ టెంపుల్, ఆ టెంపుల్ అన్నది ఆర్ట్ టెంపుల్గా ముక్కోటి దేవతలు ఇక్కడే ఉన్నారు కదా, ఇక్కడే పెట్టు అన్న ఆజ్ఞ నాకైతే అస్పృశ్యంగా ఏదో ఒక వాణి వినిపిస్తూనే ఉంది. అందువల్ల నేను ఆ అమ్మవారిని తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ దింపేస్తున్నాను, నా బరువుని మీ చేతుల్లో అప్పచెప్తున్నాను. ఈరోజు నుండి అమ్మవారి బాధ్యతలన్నీ మీవే, మీరు ఆలయంలో ఎక్కడైనా పెట్టేస్తారో, నదీ తీరంలో వదిలేస్తారో, ఏం చేసినా భారం మీదే అని హ్యాపీగా దండం పెట్టేసుకొని వెళ్ళిపోయాడు. మా ఇంట్లో వాళ్ళందరూ లేడీస్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, అంత రౌద్రంగా ఉన్న అమ్మవారిని పెట్టడం అవసరమా, అతను అన్ని దెబ్బలు తిన్నాడు కదా మనకెందుకులే అని సంశయంలో ఉన్నారు, సందేహంలో ఉన్నారు. నాకెందుకనో అమ్మవారు రౌద్రంగా కనిపించలేదు, చిరునగవుతో, ధర కట్టలేనటువంటి దరహాసంతో కనిపించింది. ఆ నేత్రాలలో ఎటు వెళ్ళినా నన్ను చూస్తూ పలకరిస్తున్నట్టు నేనున్నాను అని అభయ వరద ముద్రలు ఆమెలో కనిపించాయి. నాకు తల్లి ఆమె అన్నది ఏదో ఒక ఆజ్ఞ అవుతోంది. కాబట్టి నేను ఈ విగ్రహాన్ని ముఖ్యమైన విగ్రహంగా ఆరాధనలోనే ఇక్కడే పెడతాను, ఏం జరుగుతుందో చూద్దాం. ఆ తల్లి శిక్షించినా రక్షించినా నేనేం లెక్క చేయను, అది ఒక పవిత్ర కార్యంగానే భావిస్తాను అని పెట్టిన రోజే ఒక చిత్ర విచిత్రమైన సంఘటన జరిగింది. ఎవరో గాజుల శబ్దం చేస్తూ
గజ్జల శబ్దంతో లోనికి వచ్చి తిరుగుతున్నట్టుగా అనిపించింది. ఈ కళాశ్రీ ఆర్ట్ టెంపుల్లో పనిచేస్తున్న ఇద్దరు 4-5 రోజులకే పారిపోయారు. ఏవో విచిత్రమైన శబ్దాలు వస్తున్నాయి అని. దెయ్యాలు భూతాలు కాదయ్యా, అమ్మవారు తిరుగుతుందంతే. ఈ విగ్రహం పెట్టినప్పటి నుండి అలాగే ఉంది గురువుగారు, మాకేదో భయం వేస్తుంది అమ్మవారిని చూస్తే అని. నిజంగానే పారిపోయారు. మళ్ళీ సుమారు 7-8 మంది ఒక 2-3 నెలల కంటే ఎక్కువ పని చేయలేక పారిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఎందుకు పారిపోయారు అంటే వారిలోని చెడు సంకల్పం, ఇక్కడ ఏదో ఒక విగ్రహం దోచేద్దామా, ఏదో ఒక చిత్రం దాచుకుందామా, తీసుకెళ్ళిపోదామా అనే సంకల్పం వల్ల వారికి ఆ అమ్మవారు రౌద్రంగానే కనిపించింది. గజ్జల శబ్దంతో నేను ఇక్కడ నడుస్తున్నాను అని హెచ్చరించింది. ఆ తల్లి హెచ్చరికలకు వారు పారిపోయారు. అలాగే ఈ అమ్మవారి అనుగ్రహం కోసం మరి భ్రమర తత్వంతో ఆ భ్రమరాంబయే వస్తుందో ఏమో అర్థం కావటం లేదు. కానీ ప్రతి మంగళ శుక్రవారాల్లో ఒక సీతాకోక చిలుక ఇక్కడున్న గదుల్లోకి ఎలా వస్తుందో అర్థం కాదు. రావటము అన్ని విగ్రహాలపైన కూర్చొని, ఇక్కడున్న నవవర్ణ శ్రీయంత్రముల పైన కూర్చొని, అమ్మవారి పాదాల దగ్గర కూర్చొని, ఈ శ్రీచక్ర రాజము పైన కూర్చొని అలాగా ఒక రోజంతా తిరుగుతూ ఉంటుంది. ఒక భ్రమరాంబ తిరుగుతున్నట్టే నాకు ఒక భ్రమ, భయం, భ్రాంతి, విభ్రాంతి. ఆ తల్లి ఆ అమ్మ అనుగ్రహంతో ఆ సీతాకోకచిలుకను దర్శించుకోవటము, భ్రమరాంబని దర్శించుకోవటము పూర్వజన్మ సుకృతం అని నేను భావిస్తున్నాను.